పనిచేస్తున్న సంస్థకే టోకరా పెట్టారు సహకార సంఘం బ్యాంకు సిబ్బంది. అమాయక రైతుల పేరు మీద వారికి తెలియకుండానే వారి పేర్ల మీద రుణాలు తీసుకున్నారు కిలాడి అధికారులు. దాదాపు 8 కోట్ల మేర దోచుకున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. జనగాం జిల్లాలోని బాధిత రైతులు ఆవేదనపై ప్రత్యేక కథనం. ఎక్కడైనా సంస్థ బాగుండాలని అందులో పనిచేసే సిబ్బంది మనస వాచ కర్మణ కోరుకుంటారు. కానీ ఏకంగా తాము పనిచేస్తున్న బ్యాంకుని ఉరుడి కొట్టించారు అందులో పనిచేసే ఉద్యోగులు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు న్యాయం చేయాలని ఆందోళన బాటపట్టారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో భారీ కుంభకోణం జరిగింది. రైతులకు తెలియకుండానే బ్యాంకు సీఈఓ సిబ్బంది రుణాలు తీసుకున్నారు. రైతులకు భూమి లేనప్పటికీ రుణాలు ఇవ్వటమే కాకుండా పలుమార్లు రెన్యువల్ గా చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యత్వం లేని రైతు ఆధార్ కార్డుపై రుణాలిచ్చారు ఘనత వహించిన సహకార సంఘం సిబ్బంది. కానీ ఈ విషయం రైతుకే తెలియదు. అయితే వ్యవసాయ శాఖ సహకార సంఘం ఉద్యోగుల ప్రమేయంతోనే ఈ కుంభకోణం జరిగినట్లు ఉన్నతాధికారులు నిర్ధారించారు. కంచనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో 957 మంది రైతులు ఉన్నారు. అందులో 100 మంది రైతుల పేరుతో నిజమైన రైతులకు తెలియకుండానే బ్యాంకు సిబ్బంది రుణాలు తీసుకున్నారు. కంచనపల్లి మరియు నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2 బ్యాంకులలో కలిపి దాదాపు 8 కోట్ల మేరకు ఫ్రాడ్ జరిగినట్లు తెలుస్తోంది. రఘునాథపల్లి మండలం కంచనపల్లి వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో సభ్యులుగా 957 మంది రైతులు ఉన్నారు. ఇందులో అవసరం ఉన్న రైతులు రుణాలు తీసుకుంటుంటారు. బ్యాంకు రుణాలు తీసుకునేటప్పుడు రైతు ఆధార్ కార్డు పాస్బుక్లు జిరాక్స్ ఇస్తారు. వీటి ఆధారంగానే రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉంటాయి. అయితే ఇందులో కొంతమంది రైతులు రుణాలు తీసుకున్న తర్వాత కొంతమంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. మరికొంతమంది రైతులు డబ్బులు కట్టి క్లియర్ చేసుకున్నారు. అయితే రైతుల ఆధార్ కార్డు జిరాక్స్లను ఆధారంగా చేసుకుని బ్యాంకు సీఈఓ మరియు బ్యాంకు డైరెక్టర్లు కలిసి రైతులకు తెలియకుండానే రైతుల పేరు మీద రుణాలు తీసుకున్నారు. ఈ బ్యాంకులో ఉన్న సభ్యులు వేరే బ్యాంకులో లోన్ తీసుకుందామని వెళ్తే అక్కడ బ్యాంకు వాళ్ళు మీ పేరు మీద కంచంపల్లి బ్యాంకులో లోన్ ఉంది అని చెప్పడంతో రైతులు కంగు తిన్నారు. వెంటనే రైతులు కంచనపల్లి బ్యాంకు దగ్గరికి వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. గతంలో మేము రుణాలు తీసుకుని డబ్బులు చెల్లించామని మళ్లీ మాకు అప్పు ఎలా ఉందని బ్యాంకు సిబ్బందిని నిలదీశారు. ఈ కంచనపల్లి సహకార సంఘం సొసైటీ తరపు నుంచి ఇంతకుముందు గతంలో అంటే 94-95లో ఎల్టీ లోన్ అనేది మా నాన్నగారికి ఇవ్వడం జరిగింది. మా నాన్నగారి పేరు వానకు బిషపతి నాయకు. అయితే గతంలో ఇచ్చిన ఆ లోన్ అయితే ఏదైతే ఉందో కొన్ని విడతల వారీగా అప్పుడు కట్టుకున్నాము, మళ్ళీ తీసుకున్నాము, కట్టుకున్నాము, అప్పుడు పానల నక్కల మీద నడిచింది. ఆ వ్యవహారం అంతా నడుస్తున్న కొద్దీ మా నాన్నగారి పేరు మీద పట్టా పాస్బుక్ ఆ టైంలో లేదు. ఇప్పుడైతే గతంలో తీసుకున్న లోన్ అయితే ఉందో అది కంటిన్యూస్గా అంటే ఇప్పుడు 2024 వరకు అది ఇచ్చినట్టుగా ప్రూఫ్ అట్లనే చూపించుకుంటా మేము తీసుకుని లోన్ ని తీసుకున్నట్టు రిన్యువల్ చేస్తున్నట్టుగా మాటి మాటిగా అంటే వాళ్ళు వాళ్ళెంతలు వాళ్ళే డాక్యుమెంట్ ఉండదు, దానికి ఒక పాస్బుక్ ఉండదు, కనీసం దానికి పాన్ నకలు తీసుకోవడం జరగదు, మా దగ్గర నుంచి కనీసం సంతకాలు తీసుకోవడం జరగదు. కంటిన్యూస్గా అంటే దానికి వాళ్లే రిన్యువల్ చేసుకోవడము, వాళ్లే చేసుకోవడం. ఈ రుణమాఫీ అయితే ఏదైతే ఉండదో ఆ రుణమాఫీని వస్తున్న టైంలోనే మాత్రమే వీళ్లకు రిన్యువల్ చేయడము, మళ్ళీ కొత్తగా లోన్ క్రియేట్ చేయడము, వాళ్ళకు రైతులను పిలిపించకుండా డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చినట్టు క్రియేట్ చేయడము, ఇవన్నీ గతం మొత్తం జరిగిన లోపాలండి. ఈ దీని ద్వారా మేము నష్టపోయాము. ఇప్పుడు ప్రస్తుతానికి మేము పాస్బుక్ చేసుకున్నాము, తెలంగాణ పాస్బుక్ తర్వాత నుంచి కొత్త పాస్బుక్ వచ్చింది. ఆ పాస్బుక్ కూడా కనీసం రిన్యువల్ చేసే టైంలో కూడా మా పాస్బుక్ అడగలేదు. అతని పేరు మీద పూర్తిగా ల్యాండే లేదు. ల్యాండ్ లేనప్పుడు ఏ విధంగా అయితే పట్టా చేశారు, ఏ విధంగా సంతకాలు తీసుకున్నారు, ఇవన్నీ పూర్తి విచారణ చేపించామని చెప్పేసి కలెక్టర్ గారికి పెట్టాము, సహకార సొసైటీ వాళ్లకు హెడ్ ఆఫీస్ పెట్టాము. వాళ్ళందరూ దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తే పూర్తి రిపోర్ట్ ఇవ్వకపోగా దానిపైన నేను ఉన్నది లోన్ ఉంది, పాత లోన్ ఉంది, నీకు అది లోన్ ఉంది, ఇది లోన్ ఉంది అని చూపించుకుంటా, లేనిపోని అక్రమాలన్నీ దాంట్లో తీసుకోకుండా కూడా తీసుకున్నట్టు క్రియేట్ చేసి మొత్తం గందరగోళం సృష్టించుకొని మొత్తం ఈ లోన్ మొత్తం కట్టాలి మీరు, లేకపోతే మీకు రుణమాఫీ జరగదు, అది కాదని నోటీసులు ఇస్తా, బ్యాంక్ నుంచి అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి బాగా ఇబ్బంది టార్చర్ చేస్తున్నారండి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులు తాము రుణాలే తీసుకోలేదని, పైగా మాకు తెలియకుండా రీషెడ్యూల్ చేయడం, రుణమాఫీ జరగడం ఏంటని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు.
అవినీతికి పాల్పడిన అధికారులు సిబ్బంది నుంచి డబ్బులను రికవరీ చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరారు. మేకలు గట్టు వాజీ చేపిటేషన్ నా గతంలో 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల నుంచి ఉంటాను మా ఖాతా మీద 20 సంవత్సరాల క్రితం క్లోజ్ అయిపోయింది. ఇలా తీసుకున్న అప్పు క్లోజ్ అయిపోయింది, మాకు ఏ సంబంధం లేదు. దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు చిల్లర అవుతుంది అప్పు నుంచి. ఇప్పుడు దాకా ఎలాంటి అప్పు లేదు మాకు. అయితే మొన్న ఈ అప్పు ఎట్లా తెలిసిందంటే, మొన్న మేము ఇప్పుడు మాఫీ 2 లక్షల మాఫీ వచ్చింది కదా, ఆ మాఫీలా మా కొడుకు ఏమో ఎస్బీఐలో తీసుకున్నాడు అప్పు. అయితే నా అప్పు వల్ల మీ బాబు తండ్రి అప్పు ఉన్నాడు సూసైడ్లా, కంచరపల్లి సూసైడ్లా అప్పు ఉన్నా అని చెప్పి ఆయనకు చేసి ఆయన మా కొడుకు అప్పు మాపు కాకుండా నాకు చేసింది. నాకు ఉన్నదనే అప్పు ఆపేసి అప్పు మాఫీ చేయకుండా ఆపేసి దేని దాని గురించి ఇక్కడ వచ్చి తెలుసుకున్నా వచ్చి ఏంటంటే నాకు అప్పు ఎక్కడి అప్పు లేదు నాకు, మరి అప్పు ఎక్కడిది అని చెప్పి ఇక్కడ అడిగితే ఏమంటారంటే మరి మాకు తెలియదు అన్నా, ఇంత ముందు మాకు తెలియదు, డాక్యుమెంట్ కూడా లేదు. అయ్యా మా పాత డాక్యుమెంట్ ఇవ్వండి చూపెట్టు, డ్రా చేసిన చూపెట్టు, మరి ఏ రోజు డాక్యుమెంట్ చేసినావో, డాక్యుమెంట్ లేకుండా చేసినావు కదా, డాక్యుమెంట్ ఎక్కడ ఉందో చూపెట్టు. నేను సంతకాలు పెట్టింది నాకు చూసుకుంటా కదా నేను, మేడం రిన్యువల్ 4 సార్లు 5 సార్లు రిన్యువల్ అయింది చెప్తున్నావు, మరి రిన్యువల్ అయితే నేను చేయలేదు, నేను పైసలు కట్టలేదు, రిన్యువల్ లేదు, నాకైతే తెలియదు మరి ఏ విధంగా ఉన్నది ఏం కదా, అది కూడా మీరు చూడాలి కదా. మరి అది చూసిన దానికి నేను దాన్ని ఏదైనా ఉంటే చూస్తా నేను, నాకు అప్పు నాదా లేకపోతే వేరే పోజర్ సంతకాల, మరి దేంతో చేయింది ఏం కదా డాక్యుమెంట్ తీసుకురాకపోతే నా దగ్గర ఏమీ లేదు, మేము అప్పు ఉన్నది అప్పు మీరు కట్టాలి, అప్పు వాళ్ళు రాసి నేను నిన్న మొన్న వచ్చాను నాకు తెలియదు మరి ఎందుకంటే ఏం జరిగింది ఏం కదా కానీ తెలుసు అప్పుడు నా దగ్గర డాక్యుమెంట్స్ లేదు నా దగ్గర ఏం లేదు. దీని విషయంలోనే మేము మొన్న అధికారులు కూడా జిల్లా అధికారులు కూడా అడిగి ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకుని సరైన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.